నేను అడుగుతున్న ఈ వేదిక నుంచి కేసీఆర్ గారు నా గ్రామ గ్రామాన 20 30 50 60 బెల్ట్ షాపులు పెట్టించింది ఎవడు బెల్ట్ షాపులు పెట్టించింది ఎవడు ఆపార డిపార్ట్మెంట్ ఇప్పటికి కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అని రాసి ఉంటది ఇవాల కలెక్టర్లు చీఫ్ సెక్రటరీ ఏం రివ్యూ చేస్తాడు నీ జిల్లాలో లిక్కర్ ఎందుకు తక్కువ అమ్మింది నీ జిల్లాలో ఎందుకు తక్కువ తాగుడు ఆదాయం వచ్చింది చీఫ్ సెక్రటరీ కలెక్టర్లతో సమీక్ష చేసే పరిస్థితి మీకు ఇంకో విషయం తెలుసో తెలుసు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ షాప్ లిక్కర్ ప్రమోషన్ కోసం నీకు ఏం సహాయం చేయాలని చెప్పి వాళ్ళు ప్రమోషన్ చేసే దాంటున్నారు మీరు ఎన్ని బెల్ట్ షాపులైనా పెట్టండి ఎన్ని బార్ షాపులైనా పెట్టండి ఎన్ని సిట్టింగ్లైనా పర్మిషన్లు ఇవ్వండి ఎన్ని రెస్టారెంట్లైనా పెట్టండి చివరికి హైదరాబాద్ ఐటీ నగరమని విశ్వనగరమని గొప్ప నగరమని ప్రపంచంలో పోటీ పడుతున్న నగరమని చెప్పి పబ్బులకు పర్మిషన్లు ఇచ్చి 11 గంటల వరకే కాదు 24/7 ఓపెన్ చేయాలని చెప్పి ఇవాళ యువతకు తాగిపిచ్చి ముక్కు పచ్చలాని బిడ్డల్ని తాగిపిచ్చి ఆ కుటుంబాల్లో శాంతి లేకుండా చేసి ఆ పిల్లలు ఇవాళ మనం అసహించుకునే పద్ధతిలో భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాన్ని మట్ల కలిపి ఇవాళ అసహించుకున్నటువంటి స్థాయికి చిన్న పిల్లలు కూడా చెరిస్తే దుర్మార్గమైనటువంటి దుస్థితికి తెరలేపినటువంటి వ్యక్తి కేసీఆర్.